విశాఖలో ఈ నెల 13న జరిగే జాతీయ పోర్ట్ రివ్యూ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవు శాఖ మంత్రి నితిన్ గడ్కరే హాజరవుతున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వీసీటీపీఎల్ వేసల్ని ఫాస్ట్గా టర్న్ ఓవర్ చేయడం కోసం 2 కొత్త క్వేక్రేన్లను 150 కోట్లతో కొనడం జరిగిందని చెప్పారు. కొత్త ఫైర్ స్టేషన్ కాంప్లెక్స్ నిర్వహణ దశలో ఉందని, అందులో గ్రీన్ బల్ డెవలప్మెంట్ కొరకు 2000 మొక్కల పెంపకం జరుగుతుందని తెలిపారు. కన్వెంట్ జంక్షన్ ట్రాఫిక్ ఫ్రీ జోన్ చేయడం కోసం ఫ్లైఓవర్ నిర్మాణం శంకుస్థాపన చేశారని, పోర్ట్ కన్విల్టీ రోడ్ షీలానగర్ నుంచి సబ్బవరం వరకు, అనకాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు నిర్దేశించిన 6 లైన్లతో జాతీయ రహదారి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇలా పోర్ట్ మరియు జాతీయ రహదారి సంస్థలు అనుసంధానంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సో ఈ సంవత్సరం మన వైజాగ్లో అంటే ప్రతిసారి ఒక పోర్ట్లో అందరు చైర్మన్స్ కూడా ఆ పోర్ట్ యొక్క ఎలా జరుగుతోందనేది చూడడానికి, ఒక ప్రత్యక్షంగా చూడడానికి, అలాగే ఒక పోర్ట్ ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తోందో అవి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళ వాళ్ళ పోర్ట్స్లో చేయడానికి ఇలా డిఫరెంట్ పోర్ట్స్లో ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈ 12-13 తారీఖుల్లో మన వైజాగ్ పోర్ట్లో ఇది జరగబోతోంది. ఇది నవటల్ హోటల్లో మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దీనికి నితిన్ గడ్కరీ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్, అలాగే రోడ్ అండ్ హైవేస్, అలాగే గంగా రీజనోవేషన్ ప్రాజెక్ట్స్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు, తర్వాత ఇద్దరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ పొన్ను రాధాకృష్ణన్ గారు, అలాగే మన మన్సుఖ్ మాండవియా గారు. సో ఈ ముగ్గురు మినిస్టర్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతోంది.